ఈరోజు మా కర్నూలు జిల్లాకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకే నెలలో రెండోసారి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎలక్షన్స్ దగ్గర పడే సమయంలో మా నంద్యాల పార్లమెంటరీ పరిధిలో కూడా ఒక బలం చేకూరే విధంగా మొన్ననే ఎంపీ ఎస్పీవై రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి మా జన సైనికులందరం కూడా 4 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము. దానికి ప్రతిఫలంగా మాకు ఒక బలమైన అభ్యర్థి దొరికారు. వేరే పార్టీ వాళ్ళు ఎంత మైండ్ గేమ్ ఆడి ఆయన టీడీపీలోకి వెళ్ళిపోతున్నారని చెప్పినప్పటికీ ఆయన లేదు, ఒకే మాట మీద ప్రతిరోజు దాన్ని ఖండిస్తూ వచ్చినారు. మాకందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి ఇప్పటికీ కూడా గ్లాస్ గుర్తు మీదనే మనం పోటీ చేస్తున్నామని చెప్పి మాకు ధైర్యం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు గత వారం నుంచి వాళ్ళ నామినేషన్ దగ్గర నుంచి కూడా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకంతా సహకరిస్తూ ఉన్నారు. వారికి చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మొదటగా కొణిదెల గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు చూసుకొని తర్వాత నంద్యాలకు రావడం జరుగుతుంది. 12:30 సమయంలో ఆయన నంద్యాలకు విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి మా జన సైనికులు మా అభ్యర్థి యొక్క సైన్యం అంతా కూడా మేము అందరము కలిసికట్టుగా ఉండి ఈ యొక్క సభను విజయవంతంగా చేసి ఆయనను అపూర్వంగా మేము సాగనమ్ముతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. జై జనసేన, జై హింద్. గాజు గ్లాస్ గుర్తుకే, గాజు గ్లాస్ గుర్తుకే, గాజు గ్లాస్ గుర్తుకే, గాజు గ్లాస్ గుర్తుకే. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. ఈరోజు మా జనసేన అధినేత, మా ప్రియతమ నాయకుడు కాబోయే సీఎం మా పవన్ కళ్యాణ్ గారు నంద్యాల వస్తున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మేము పడ్డ కష్టము ఈరోజు ఆయన వస్తున్నందుకు, మేము పడ్డ కష్టము ఆయన సీఎం చేసేంత వరకు మా కష్టాన్ని మేము ఫలితం కోరిందనుకుంటాము. ఈరోజు నంద్యాలకు వస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికుల తరపు నుంచి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి వాళ్ళ తరపు నుంచి కూడా సారసోగం పలకడానికి మేము ఘనంగా ఏర్పాటు జరుగుతుంది. ఈ సభను నంద్యాల పార్లమెంట్ నంద్యాల జరుగుతున్న నియోజకవర్గ సభని గ్రాండ్గా సక్సెస్గా ఆయనకు మర్చిపోలేని విధంగా అనేక మేము బహుమానంగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా అందరి ఓట్లు మా గుర్తు, ఎవరి గుర్తు అంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు మా గుర్తు గాజు గ్లాసు గుర్తు అని చెప్తున్నారు. ఆ విధంగా అన్నయ్యకి మేము ఓట్లేసి అన్నయ్యని సీఎం కుర్చీలో కూర్చేంత వరకు ఒక జన సైనికులుగా మేము విరమించము, నిరంతరము పోరాటం చేసి అన్నయ్యని సీఎం కుర్చీలో కూర్చేంత వరకు కూడా నంద్యాల జనసేన మేము పోరాటం తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. మన నంద్యాల పార్లమెంటుకు ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మన జన సైనికుల తరఫున ఘన స్వాగతం పలకబోతున్నాము. మా 7 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో ఇక్కడికి జన సైనికులు చేరుకోబోతున్నారు. అన్నయ్య గారు 12 గంటలకు ఇక్కడ ఉంటారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి 12:00 నంద్యాలకు చేరుకోవాలి. అదేవిధంగా మన పార్టీ మేనిఫెస్టోను గ్రామ గ్రామాన ప్రతి 100 ఇల్లున్న గ్రామానికి కూడా మనం ఈ మేనిఫెస్టోను తీసుకెళ్ళాలి. మన పార్టీకు గుర్తు, ఎన్నికల గుర్తు గాజు గ్లాసు, ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇతరత్రాలు వేరే రకంగా దాన్ని తీసుకెళ్తున్నారు. మన పార్టీ గుర్తు ఎప్పటికీ గాజు గ్లాసే ఉంటుంది. ఈ ఎన్నికల్లో గాజు గ్లాసుతో మనం ముందుకెళ్తున్నాము. నంద్యాల్లో ఎంపీ గారు ఎస్వై రెడ్డి గారు గెలవబోతున్నారు, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కూడా విజయం సాధించబోతున్నాము. మన కర్నూలు జిల్లాలో అత్యధికమైన సీట్లు జనసేన పార్టీకి అనేక బహుమతిగా ఇస్తున్నాము. జై జనసేన, జై జై జనసేన. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నంద్యాలలో సమస్యల మీద తెదేపా నాయకులు విఫలమైన అని మేము తెలియజేస్తున్నాం. ఏదైతే విద్యార్థులు ఇక్కడ చాలా మంది వచ్చి చదువుకుంటున్నారు, విద్యార్థులు అనేటువంటి ఇక్కడ నంద్యాలలో మహిళా డిగ్రీ పీజీ కళాశాలలు, అదేవిధంగా ఉర్దూ కళాశాలలు ఏర్పాటు చేయాలని గతంలో ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక విద్యార్థి సంఘాలుగా వివరించడం జరిగింది. ఆయన కానీ మేము చేస్తామని చెప్పినాడు, కానీ ఈరోజు ఎటువంటి చేయకుండా ఈరోజు కాలయాపన చేశారు. దీని మీద విద్యార్థులు చాలా వరకు వాళ్ళు కానీ తీవ్రంగా ఉద్రిక్తులు అవుతున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే కేవలం నంద్యాల మహిళలు ఈరోజు బయటికి రావాలా చదువుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు, కానీ ఈరోజు చదువుకోవడానికి రావాలంటే మహిళా పీజీ కళాశాల లేక సౌకర్యాలు లేక ఇళ్లకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే మొన్న మేము కర్నూలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. నంద్యాలలో ఈరోజు మహిళా డిగ్రీ పీజీ కళాశాలలు, అదేవిధంగా అగ్రికల్చర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఆయన కానీ చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఇదో నంద్యాలలో వచ్చేటువంటి బహిరంగ సంఘాలు మేము ఖచ్చితంగా ఈ యొక్క ప్రకటనను బహిరంగ చెప్తామని చెప్పాడు. అదేవిధంగా కొంతవరకు చూసుకున్నట్టయితే రాజకీయ పార్టీలు చాలా మంది వ్యక్తులు గుర్తులు మారినాయి, అది మారినాయని, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే టీడీపీ పార్టీ అయితే ఏదైనా పార్టీలు అయినా కానీ గుర్తులు మారినాయని సామాజిక మాధ్యమాలలో మామూలుగా అదేవిధంగా చూసుకున్నట్టే వేరే దానిలో అని పోస్టింగ్లు పెడుతున్నారు. ఆ ఫేక్ న్యూస్ అనేది ఐటీ విభాగం అధికారులు చూసుకొని ఎవరైతే సంబంధితంగా పోస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదైతే ఈరోజు విద్యార్థి యువజనులకు ఏదైతే ఎంత టీడీపీ మీద కోపంతో ఈరోజు తెలంగాణలో ఎంపీ కవిత మీద ఏ విధంగా పోటీ చేస్తారో, ఏ విధంగా రైతులు పోటీ చేసినా, అదేవిధంగా ఇక్కడ నుంచి విద్యార్థుల నుంచి ఒక విద్యార్థి నాయకుడు కానీ ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థికి నిలబెట్టడం జరిగింది. ఆ పోరాటం విద్యార్థుల నుంచి, యువకుల నుంచి రావాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఏమి
ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి సంబంధిత సమస్యల మీద మాట్లాడతారని మేము కోరుకుంటున్నాం. షేక్ రియాజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.